మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, సర్పంచులు, సీతంపేట సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మహిళా సోదరి సోదరిమణులు, మరి యువకులు, కార్యకర్తలు అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రిలే నిరాదీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు అని ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆశ, ఆయన అటువంటి ఆశని ఈరోజు నిరాశపరిచి ఈ ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రత్యేక హోదా అవసరము అనని కేంద్రంతో హఠాత్తుగా కయ్యానికి కాలు దూవినట్టుగా ఈరోజు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ న్యాయం జరిగడానికి నేనే నడుము కట్టుకుంటున్నట్టుగా ఈరోజు డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి కానీ, ఆ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అక్కడున్న నాయకులు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా విభజన చట్టంలోనున్న హామీలు కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అనేకమైన కేంద్రం నుంచి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఈ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రితో ఉన్న నాయకులు కానీ ఈ ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకుండా మొదటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అవసరాన్ని పదే పదే గుర్తు చేసినప్పటికీ, అనేక పోరాటాలు చేసి నిరాహార దీక్షలు చేసి అమర నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా ఎద్దేవా చేసిన ఈ ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారు ఈరోజు సైకిళ్ళు ఎక్కి ర్యాలీలు చేస్తే ప్రజలు నమ్మే స్థితి లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. అదే మా నాయకుడు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్న మాట కట్టుబడి ప్రత్యేక హోదా వలన యువతకి, భవిష్యత్తు దారాలు వారికి హోదాతో అనేక రాయితీలు, పరిశ్రమలు వచ్చి మనము ఉపాధి కానీ, ఉద్యోగావకాశాలు కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టడానికి అనేక అవకాశాలని విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వినియోగించుకోవచ్చని పదే పదే చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీలతో, మన 5 ఎంపీలతో కూడా ఈ 5 కోట్ల ఆంధ్రుల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా నిన్న ఎంపీలు రాజీనామా చేశారు. వారికి సంఘీభావం తెలియజేస్తూ మనందరం కూడా ఇక్కడ నిన్న కూడా క్యాండిల్ ర్యాలీ చేశాము. అలాగే ఈరోజు రిలే నిరాహార చేస్తూ సంఘీభావం తెలియజేయడానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గ ప్రజలందరూ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి సంఘీభావం తెలియజేసి ఈరోజు శిబిరాన్ని విజయవంతం చేశారు. అయితే రేపు కూడా నిరాహార దీక్ష చేస్తాము. అలాగే మా ఎంపీలకు సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బాసటగా నిలిచిందని కూడా చెప్తున్నాము. కాబట్టి ఈ ప్రత్యేక హోదాని సాధించే వరకు, సాధించడానికి మేము మా పార్టీ కట్టుబడి ఉంది. దాన్ని సాధించడానికి మేము ఎప్పుడు కూడా మేము ముందుంటాము. అలాగే మేము ప్రత్యేక హోదా వలన మన రాష్ట్రానికి ఏ మేలు జరగడానికి చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ముందుంటామనేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈరోజు ఎంపీలు చేసిన నామ నిరాదేశ చాలా గొప్పది. ఆ స్ఫూర్తిని నింపిన మా నాయకుడు గొప్ప నాయకుడు. ఆ నాయకుడి తాలూకా పోరాటాన్ని చూసి ఈరోజు తెలుగుదేశంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు యూటర్న్ తీసుకొని వచ్చారన్నది ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక హోదా గురించి ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారనేది తేటతెల్లమైన తర్వాత కూడా మీరు అనవసరంగా హోదా కోసం మీరేదో చేస్తున్నట్టు నటించొద్దని కూడా ఈ మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా మంచి కోసము పోరాటాలు చేయడానికి అన్ని వేళ అండగా ఉండే మా నాయకుడు కానీ, మా ప్రజలు కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు ప్రజలు మెచ్చుకునే విధంగా మేము ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం.